నాకు తెలిసి ఈ 80 ఏళ్ల సినిమా చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అయితది. థాంక్యూ అన్న. అంటే ఒక నచ్చిన సినిమాని మీరు అందరూ చూడాలని ఈ రోజు కరుణారలని అందరూ చూపించిండు సినిమా. థాంక్యూ కమలాకర్ గారు. డాన్స్ వేనమా? డాన్స్ ఇల్లే. ఎమోషన్ ఇర్కినా ఖర్చు తీర్కా. సో బలగం ఈ సినిమా. సో ఆల్రెడీ మీ అందరికి తెలుసు మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 20 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి, ఆదరించారు. ఆ పేరుతోనే ఈరోజు ఒక దిల్ రాజు ప్రొడక్షన్, అంటే నా ఇంటి పేరుని మా పిల్లలు దిల్ రాజు ప్రొడక్షన్ అని కంపెనీ స్టార్ట్ చేసి సినిమాలు చేయాలనుకున్నప్పుడు నిలబడిపోయే సినిమాలు కావాలి, ఏదో సినిమా తీయకూడదు. అలాగని మరి వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారనుకో, మిస్ఫైర్ అయితే డబ్బు పోతే అలా డబ్బు పోవద్దు. ఈ రెండు నాకు ఛాలెంజెస్. అప్పుడే వేణు వచ్చి కథ చెప్పాడు, ఈ కథ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సినిమా చేయమన్నాను. సినిమా చేశారు, ఒక చిన్న సినిమా. కోవిడ్ వచ్చిన తర్వాత అసలు చిన్న సినిమాలు ఆడతాయా? థియేటర్కి వెళ్ళి ఎవరు సినిమాలు చూస్తారు? మా అందరిలో ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇదో పెద్ద క్వశ్చన్. స్టార్ హీరోస్ ఉంటే థియేటర్కి వెళ్తారు, పెద్ద పెద్ద కాంబినేషన్ ఉంటే ఎగ్జైట్మెంట్గా మనం థియేటర్కి వెళ్తాం. కానీ ఎవరు లేరు, హీరో లేడు, అందరు కొత్త, ఒక కొత్త డైరెక్టర్. ఎందుకు సినిమాకి వెళ్ళాలా? అందరిలో ఇదొక మాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎప్పటి వరకు ఈ రెండేళ్ళు కథతో ట్రావెల్ అయ్యి సినిమా తీస్తున్నప్పుడు అందరిలో ఒక స్టేజ్లో అయితే నేను వేణుకి చెప్పా, ఏమేమా టీం అందరు చెప్తున్నారు ఓటీటీకి ఇచ్చేయమని, ఈ సినిమా థియేటర్లలో ఎక్కడ రిలీజ్ చేస్తాను సార్ అని గుండె పట్టుకున్నాను. నువ్వు టెన్షన్ పడకు, జస్ట్ టచ్ చేస్తున్నాను. సో అలాంటి ఒక చిన్న సినిమా, ఎప్పుడో తాత మనమడు ఒక 50 ఏళ్ల క్రితం, అందులో హీరో లేడు, కథనే హీరో, పెద్ద హిట్ అయింది. తర్వాత మాతృదేవోభవ, అందులో ఎవరు లేరు, కథే హీరో, ఒక సెన్సేషనల్ హిట్ అయింది. ఇలా కొన్ని హిస్టరీలు ఉన్నాయి. కానీ ఈ జనరేషన్లో చెప్పుకోవటానికి ఇంకా బలగమే ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసేసారు మా హర్షిత్కి అన్సితకి. ఫస్ట్ సినిమానే డబ్బు పేరు, ఇందాక అన్న చెప్పాడు దీనికి నేషనల్ అవార్డు రాకుంటే ఇక సినిమాకు చరిత్రనే లేదు అన్నట్టు. సో రేపు ఏం అవార్డ్స్ వస్తాయో మనకు తెలియదు, కానీ ఒక్కటే సినిమాతో ఇంతమంది కొత్త వాళ్ళకి, దర్శకుడికి, నిర్మాతలకి, ఒక ప్రేక్షకులు ఈరోజు ఒక బ్రహ్మరథం పడుతున్నారు చూసారా, దానికి మీ అందరికీ మా యూనిట్ తరఫున పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఎవరు లేరు ఈ సినిమాలో, కానీ సినిమాలో ఒక కథ ఉంది, ఆ సినిమాలో ఒక హృదయం ఉంది. ఆ సినిమాని మీ కుటుంబం సినిమా చేసుకొని ఈరోజు ఇవాళ కరీంనగర్లో ఇంతమంది వెళ్ళి సినిమా చూసి వచ్చి ఈ ఈ సభని ఇలా సక్సెస్ చేస్తున్నారంటే దేనివల్ల? బలగంలో ఉన్న సోల్ వల్ల, బలగంలో ఉన్న కథ వల్ల. అందుకే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఈ బలగంని చూసి ఈరోజు ఇంకా ఇది ఎంత పెద్ద రేంజ్కి వెళ్తో తెలియదు, ఈరోజు 12th డేనే, రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో 3వ రోజు అయిపోయిన తర్వాత మండే రోజు మేము కలెక్షన్లు సీట్లు చూడాలంటే మాకు భయం వేస్తుంది. కానీ ఈ సినిమా రోజు రాత్రి క్లోజ్ అయ్యాక నేను వెయిటింగ్లో ఉంటున్నాను, నాకు మెసేజ్ రావాలి ఈ రోజు ఎంత ఉన్నాయి కలెక్షన్స్ అని. సో ఎవ్రీడే నాకు ఎనర్జీ ఇస్తుంది బలగం. అంటే పెద్ద ఈరోజు రామ్ చరణ్ గారితో, శంకర్ గారితో పాన్ ఇండియా సినిమా తీస్తున్నా. ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే వచ్చే కిక్ దేంట్లో రాదు, ఈ బలగంతో మాకు కిక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇది తెలంగాణ కల్చర్ సినిమా, కానీ ఇక్కడక్కడ తెలుగు స్టేట్స్లో, అమెరికాలో, వరల్డ్ వైడ్గా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కానీ ఇక్కడ ఇంకొక డేంజర్ ఉంది, అది కూడా చెప్పేస్తాం. బలగం ఆడింది కదా అని ఇంకా చిన్న సినిమాలు మొదలెడతారయ్యా మా ఇండస్ట్రీలో, మొదలు పెట్టేస్తారు బలగం ఆడింది కదా అంటారు. బలగం ఆడటానికి అందులో ఉన్న సోల్, ప్రతి నిర్మాతకి, చిన్న సినిమాలు తీయాలనుకునే వారికి ఇది నా రిక్వెస్ట్. ఏదో బలగం ఆడింది కదా అని మీరు తొందరపడి సినిమాలు తీసారా, చేతులు కాలుతాయి. మంచి కథను ఎంచుకోండి, బలగంలో లాంటి కథను ఎంచుకొని సినిమా తీయడమే కాదు, అది ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇందాక వేణు అన్నాడు, నేను నా సినిమా ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు ట్రాక్టర్ ఎక్కలే, నా సినిమా ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు డ్యాన్స్ చేయలే, కానీ ఈ సినిమాకు చేశా. ఎందుకంటే ఈ సినిమాని గుండెలో పెట్టుకున్నా. ఈ కథ
ఈ కథ నేను అయిపోయిన తర్వాత ఇందాక వేరే చెప్పినాడు సినిమా చూసినప్పుడల్లా నేను ఆ క్లైమాక్స్ చూస్తే నాకు ఏడుపొచ్చేది అరే ఇన్నిసార్లు చూసినా నాకు తెలుసు కదా స్టోరీ అయినా ఎందుకు ఏడుపొస్తుంది లాస్ట్ సినిమా రిలీజ్ రోజు సుదర్శన్ 35 mm లో సినిమా చూస్తూ కూడా ఏడ్చేసి వేణు దగ్గర తీసుకొని థియేటర్లోనే చెప్పి అద్భుతమైన సినిమా తీసామయ్యా అంత సోల్ ఉంది కాబట్టి అంత నమ్మకంతో నేను మీ దగ్గరికి తీసుకొచ్చి మా నమ్మకాన్ని మీకు చెప్తే మీరు వచ్చి ఈ రోజు థియేటర్లో చూసి ఈ సినిమాని విజయం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థాంక్యూ వెరీ మచ్ దిల్లున్న రాజు దిల్ రాజు అంటున్నారు సార్.